महात्मा ज्योतिराव पूले 133वें वर्धंती సందర్భంగా రాజంపేట పార్లమెంట్ కార్యాలయం దేవతా నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి రాటకొండ మధుబాబు జనసేన పార్టీ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు ब्रिटिश कॉल नीचे एस एस रिजर्वे सौकर्य मुनि मोटमोद सामजन में चति वृत्त द्वारा जीवन साीसी कुलाल रिजर्वे कावल मोटमोद तलचना व्यक्ति महात्मा ज्योतिराव फूले आये 133वें वर्धंति सदर्भंग తెలుగుదేశం పార్టీ మిత్రుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఆయనకు అంజలి కడిచడం నా అదృష్టంగా భావిస్తాను. అట్లాగే 1884వ సంవత్సరంలో మొట్టమొదటగా బీసీలకు 50% పైన ఉన్న బీసీలకు రిజర్వేషన్ కావాలా అని చెప్పనేసి అప్పుడున్న హంటర్ కమిషన్కి నివేదిక సమర్పించి ఆనాటి నుంచి ఉద్యమాన్ని తీసుకున్న జ్యోతిరావు పూలే 1902వ సంవత్సరంలో దాని ఫలితమే ఆ రోజు కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాధు మహారాజ్ గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని మీదట జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో 1924వ సంవత్సరంలో తమిళనాడులో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమ ఫలితంగా కూడా అక్కడ 69% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. అది కొద్దిగా కోర్టులో కూడా జరుగుతోంది దాని మీద. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడున్న బీసీ సోదరులు గాని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని జనసేన పార్టీ కుటుంబ సభ్యులు గాని కార్యకర్తలు గాని యువత గాని మహాత్మా జ్యోతిరావు పూలే అర్పించే నిజమైన అంజలి ఏదంటే ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇమిడియట్ గా కులగణన జరగాల. బీసీ కులగణన జరిగితేనే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే 1950 దశకంలో ఈ మండల కమిషన్ ఏదైతే ఉందో 40 సిఫార్సులతో బీసీలకు 50% పైన రిజర్వేషన్ కల్పించని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది. దాని మీద బీపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక దాని కార్యాచరణ మొదలు పెట్టేటప్పటికి కొన్ని సంఘటనలు జరగటము తర్వాత కొంతమంది దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగితే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సమాజంలో సరైన కులగణన జరగకుండా ఈ రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదు అని తేల్చింది. కాబట్టి ఈరోజు గడుగు ముందుకేసి ఉత్తరప్రదేశ్ బీహార్ ఆల్రెడీ కులగణన కంప్లీట్ చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టావు కదా, వార్డుకు సచివాలయం పెట్టావు కదా. నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే ఈ 50 ఇండ్లకు ఒక వాలంటీర్ వచ్చింది, నువ్వు 2 రోజుల్లో కులగణన కంప్లీట్ చేయగలడు. కులగణన కంప్లీట్ చేసి మీరు కానీ రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది, కోర్టులు కూడా దానికి సానుకూలంగా స్పందించడానికి రెడీగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా జ్యోతిరావు గారు పూలే వర్ధంతి రోజు మేము చేస్తున్న డిమాండ్ ఒకటే, ప్రభుత్వం వెంటనే స్పందించి కులగణన చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జ్యోతిరావు పూలే అమర్ రహే.